ప్రజలకు కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సాలూరు సీఐ అప్పలనాయుడు పట్టణ ఎస్ఐ ఫక్రుద్దీన్ చెప్పారు. పట్టణ ప్రజలు, సాలూరు పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకి మా యొక్క విజ్ఞప్తి ఏమన్నా, కరోనా కేసులు తగ్గాయని ప్రజలు అజాగ్రత్తగా వితౌట్ మాస్క్ తిరుగుతున్నారు. దయచేసి మీ అందరూ కూడా వచ్చి కరోనా అనేది కంప్లీట్ కాలేదు, కరోనా కేసులు ఇంకా మనకి రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించాలి, శానిటైజర్ వాడాలి. మీరు షాపులకు కానీ లేదంటే ఏమైనా వస్తువులు కొనుగోలు వెళ్ళేటప్పుడు కంపల్సరిగా మీ అంతటా మీరుగా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్లు మీ అందరూ కూడా పాటించాలి. అదేవిధంగా ప్రభుత్వం మనకు రేపు 8వ తేదీ నుంచి కొన్ని సెక్టార్స్కి అంటే థియేటర్స్, హోటల్స్, జిమ్స్ వీటికి కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇవన్నీ కూడా 50% ఆక్యుపెన్స్తో మాత్రమే పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా హోటల్ యజమానులకి, అదేవిధంగా జిమ్స్, అదేవిధంగా సినిమా థియేటర్స్ ఓనర్స్ కొందరు కూడా ఆల్రెడీ మీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి కండిషన్స్ని ఫాలో అవుతూ ఈ థియేటర్స్, హోటల్స్, జిమ్స్ రన్ చేయాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను కోరుతున్నాను. ప్రజలందరికీ ఒకటే, ఈ సందర్భంగా మనకి ప్రభుత్వం సరళంకిచ్చిందంటే దాని అర్థం కోవిడ్ కంప్లీట్ అయిపోయిందని కాదు, మన దైనందిన కార్యక్రమాలు సజావుగా జరగాలి. అదే సమయంలో మనం కోవిడ్ ప్రికాషన్స్ కొన్ని తీసుకున్నట్లయితే ఈ కోవిడ్ బారిన పడకుండా అందరం కూడా సురక్షితంగా ఆరోగ్యంగా ఉంటామనేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా ఒక చెప్పాలంటే మాస్కులు అనేది కంపల్సరీగా ధరించాలి, ఎందుకంటే మాస్కే మన రక్షణ. అదేవిధంగా శానిటైజర్లు కంపల్సరీగా వాడాలి. మనం ఎక్కడైనా ఆర్టికల్స్ ముట్టినా చేసినా వేరే వాళ్ళతో చేసినా ఇవన్నీ కూడా మనము ఈ మాస్కు, ఫిజికల్ డిస్టెన్సు, తర్వాత శానిటైజేషన్ ఈ మూడే మనకి శ్రీరామ రక్ష. ఈ మూడు కానీ పాటించినట్లయితే మనం కంపల్సరిగా ఈ కరోనా దీని నుంచి కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు, మన కుటుంబ సభ్యులను రక్షించుకోవచ్చు, అదేవిధంగా మన సమాజం, మన రాష్ట్రం కూడా మనంతగా మనం సంరక్షణలో భాగంగా మనం కూడా భాగస్వామ్యం కావచ్చు.